हाय फ्रेंड्स, नेन मी जगनमोहन। वेलकम टू आवर चैनल वीआईपी फास्ट अपडेट्स। फ्रेंड्स, नीनैते ई वीडियो चेयडं गल रीजन एंटंटे मनकि स्टाफ सेलेक्शन कमीशन नुंचि ओक रेंडु इंपार्टेंट अपडेट्स अयिते रावडं जरिगिंदी। सो ओवराल गा आ रेंडु इंपार्टेंट अपडेट्स एंटि ओवराल गा दानि कोसम अयिते मनं वीडियोलो फर्दर गा डिस्कस चेसुकुंदां। इंका टाइम वेस्ट अयकुंडा डीटेल्स लोकि अयिते वेल्लिपोदां। इंका डीटेल्स लोकि वेल्ले मुंदु इप्पटिवरकु एवरैते मन चैनल सब्सक्राइब चेयलेदो सब्सक्राइब चेयंडि, ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, मी फ्रेंड्स तो शेर चेयंडि। अलागे इटुवंटि अप टू डेट इन्फर्मेशन अंदरिकंटे मुंदुगा मीरु पोंदालंटे पक्कने उन्न बेल ऐकान ट्याप चेयंडि। इंका इदि गनुक चूसुकुंटे स्टाफ सेलेक्शन कमीशन की संबंधिंचिन ऑफिशियल डैशबोर्ड। सो इंका मैटर लोकि वेल्ले मुंदु मन चैनल द्वारा एवरैना कैंडिडेट्स मम्मल्नि डैरेक्ट गा कांटाक्ट चेयालि अनुकुंटे मन चैनल की संबंधिंचिन मेंबर्शिप एदैते उंदो जॉइंट मेंबर्शिप अनेदि तीसुकोंडि। सो जॉइंट मेंबर्शिप अनेदि तीसुकोनि माकु कन्फर्मेशन चेस्ते మేము మీ మొబైల్ నెంబర్ అనేది సేవ్ చేసుకోవడం జరుగుతుంది। మీరు వచ్చేసి మాకు డైరెక్ట్ గా మాతో పాటు కాంటాక్ట్ లో ఉండొచ్చు। ఓకేనా। ఇంకా ఇక్కడ గనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఆల్్రెడీ మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం మనం ఆల్్రెడీ మాట్లాడుకోవడం జరిగింది। సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఏదైతే 2019 అదే విధంగా 2020 కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఇచ్చిందో వాటికి సంబంధించి ఏవైతే ఎగ్జామినేషన్ జరగాల్సి ఉందో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మనకి ఇచ్చేయడం జరిగింది। అక్టోబర్ 2nd వీక్ నుంచి డిసెంబర్ 2nd వీక్ వరకు అంటే సిహెచ్ఎస్ఎల్ తో స్టార్ట్ చేసుకొని కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ ఏదైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది కదా। సో వాటి వరకు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చేయడం జరిగింది। బట్ ఇక్కడ వచ్చేసి మనకి రెండు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఒక అప్డేట్ గనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్। సో ఇక్కడ వచ్చేసి గనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఒక ఐదు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మనకి 2019 కి సంబంధించి। సో మనకి 2019 కి సంబంధించి ఏవైతే ఐదు ఎగ్జామినేషన్స్ అయితే జరగాల్సి ఉండిపోయింది। ఒకటి వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ లో కొంతమంది రాశారు, కొంతమందికి ఇంకా ఎగ్జామినేషన్ అనేది ఉండిపోయింది। అదేవిధంగా జూనియర్ ఇంజనీర్, అదేవిధంగా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి 2019 ఫేజ్ 8 లో 2020, అదే విధంగా తర్వాత కనుక చూసుకుంటే కంబైర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 కి సంబంధించి, సిజిఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఎగ్జామ్ కూడా మనకి పెండింగ్ లో ఉండిపోవడం జరిగింది। సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మాకు వచ్చేసి కొంతమంది క్యాండిడేట్స్ దగ్గర నుంచి కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవడం కోసం అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది। సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము వచ్చేసి వాళ్ళ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేశాము, సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవడం కోసం మేము లింక్ అయితే యాక్టివేట్ చేస్తున్నాము డాష్ బోర్డ్ లో। మీరు వచ్చేసి మీ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అయ్యి మీరు ఏవైతే ఈ పైన ఐదు ఎగ్జామినేషన్స్ ఏవైతే మేము చెప్పామో ఈ ఐదు ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు స్టార్ట్ విత్ సిహెచ్ఎస్ఎల్ తో స్టార్ట్ చేస్తున్నారు। సో సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించి ఎవరైనా క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే మాడిఫై ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ ఏం లేదు, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిహెచ్ఎస్ఎల్కే వాళ్ళు లింక్ యాక్టివేట్ చేశారు కాబట్టి ఇక్కడ కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేసి కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇస్తారు। సో దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో చూపిస్తారనమాట। ఓకేనా, విజయనగరం, విశాఖపట్నం, నేను రాజమండ్రి ఇవ్వడం జరిగింది। సో మీరు అవి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 చేంజ్ చేసి ఇక్కడ అప్డేట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి అనమాట। ఓకేనా, 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మీరు వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు। ఎందుకు సెంటర్స్ చేంజ్ చేసుకోవడం కోసం మళ్ళీ వీళ్ళు నోటీస్ ఇచ్చారంటే, సో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏంటంటే కోవిడ్ కి ముందు వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నారు అనుకోండి, ఇన్ కేసు హైదరాబాద్ లో జాబ్ చేస్తే ఇక్కడే ఉన్నాం కదా, సో ఇక్కడ సెంటర్ పెట్టుకుని ఎగ్జామినేషన్ రాసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు। బట్ ఏంటంటే ఇన్ కేసు కోవిడ్ వల్ల వాళ్ళకి ఏమైనా జాబ్ అనేది పోయి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సెంటర్ పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాదే వెళ్ళాలి, సో ఇప్పుడు వెళ్ళే ఛాన్సెస్ లేవు కాబట్టి అంత దూరం వెళ్ళడానికి అవ్వదు కాబట్టి, సో వీళ్ళు ఏంటంటే కొంతమంది క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము మా లోకల్ సెంటర్స్ అనేవి పెట్టుకుందాం అనేసి, సో ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది। సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మార్చుకోవడం కోసం లింక్స్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది। సో ఈ రోజు అయితే మనకి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ అయింది। ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు మనకి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ అనేది క్యాండిడేట్స్ చేంజ్ చేసుకోవచ్చు। మరి రిమైనింగ్ వాటి సంగతి ఏంటంటే, సో వాటికి కూడా మేము నోటీసెస్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది। నోటీసెస్ ఫర్ సిమిలర్ ప్రొవిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ లిస్టెడ్ అట్ పారా 1 షాల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్. సో ఏవైతే రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ చేస్తామంటున్నారు। సో తర్వాత వచ్చేసి జేఈ, తర్వాత వచ్చేసి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి, అదేవిధంగా ఫేజ్ 8, అదేవిధంగా సిజిఎల్ టైర్ 2 కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చేంజ్ చేసుకోవడం కోసం మేము లింక్స్ అనేవి యాక్టివేట్ చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది। సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే రెండో నోటీస్లో ఏమి ఇచ్చారంటే, మనకు వచ్చేసి 2020కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రావాల్సి
ఉండాల్సి ఉంది. సో జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ రాలేదు, అదేవిధంగా స్టీనోగ్రాఫర్ నోటిఫికేషన్ రాలేదు, సిజిఎల్ నోటిఫికేషన్ రాలేదు, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రాలేదు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా మనకి 2020కి సంబంధించి రాలేదు. మనకి ఇప్పటివరకు ఈ పెండింగ్లో ఉన్న ఎగ్జామినేషన్స్ అన్ని 2019కి సంబంధించిన ఎగ్జామినేషన్సే. బట్ ఇక్కడ ఫేజ్ 8 ఏదైతే ఉందో, ఫేజ్ 8 వచ్చేసి 2020కి సంబంధించిన ఫేజ్ 8 నోటిఫికేషన్ మనకు వచ్చేసింది, ఓకేనా? బట్ వచ్చేసి ఏవైతే ఈ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయి, మిగతా 4 ఎగ్జామినేషన్స్ మనకి 2019కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఇంకా జరగాల్సి ఉంది. బట్ మనకి ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ రావాలి, బట్ మనకి 2020కి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఓకేనా? సో మనకి 2020కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చాయంటే, సెలక్షన్ పోస్ట్ ఫర్ ఎగ్జామినేషన్స్ లెవెల్ 8 ఏదైతే ఉందో లెవెల్ 8 వచ్చింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ నోటిఫికేషన్ వచ్చేసింది 2020కి సంబంధించి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. బట్ మనకి రిమైనింగ్ ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఎక్కడ కనుక చూసుకుంటే జూనియర్ ఇంజనీర్, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి, సిజిఎల్లు, సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 2020కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రాలేదు, ఓకేనా? వీళ్ళు ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, ఏవైతే పై 3 ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మేము రిలీజ్ చేసేయడం జరిగింది ఆల్రెడీ, ఓకేనా? వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది పాత ఎగ్జామినేషన్ షెడ్యూల్లో. బట్ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 4 to 8 ఏవైతే మనకి ఇంకా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్జామినేషన్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మేము 22వ తారీఖున మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేంటి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇంకా రాలేదు, ఇంకా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసేస్తుంది, దాని తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తుంది, దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏవైతే ఈ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో జూనియర్ ఇంజనీర్, స్టీనోగ్రాఫర్ సిడి, కంబైన్డ్ సిజిఎల్, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాం అంటున్నారు, ఓకేనా? వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాం అంటున్నారు, ఓకేనా? 2020కి సంబంధించి ఇవి మనకి మోస్ట్ రెండింటికి సంబంధించిన వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఏవైతే ఈ 5 ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏవైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి, మేము లింక్స్ అనేవి యాక్టివేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిహెచ్ఎస్ఎల్తో స్టార్ట్ చేస్తున్నాము. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ కూడా మేము యాక్టివేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో రెండో నోటీస్ ఏంటంటే, ఏవైతే 2020లో పడాల్సిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది 22/9/2020లో మేము ఏంటంటే వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్సే. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. సో రెండోకి సంబంధించి మనకు వచ్చేసి 2020కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు పడతాయి, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయనేది, దానికి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ మేము రిలీజ్ చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది, ఓకేనా? సో మనకి ఓవరాల్గా 16వ తారీఖున, ఓకేనా, చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ 16వ తారీఖున మనకి నోటీస్ రావడం జరిగింది. క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2020కి సంబంధించిన మనకి ఏదైతే ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఉందో దానికి సంబంధించిన క్యాలెండర్ మేము 22న రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఓవరాల్గా ఇవి వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రెండు అప్డేట్స్ అనేవి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. సో ఓవరాల్గా ఏవైతే ఈ 3 నోటీసెస్ ఉన్నాయో, మనకి పాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ నోటీస్, అదేవిధంగా చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ నోటీస్, అదేవిధంగా మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మేము రిలీజ్ చేద్దామన్నాము అనుకుంటున్నామో ఆ నోటీస్, ఈ 3టికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ నోటీసెస్ అనేవి డౌన్లోడ్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేయండి, ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకి 22వ తారీఖున ఎప్పుడైతే మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక రిలీజ్ అయితే నేనైతే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఓవరాల్గా ఈ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా వీటికి సంబంధించి ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ కనుక ఉంటే నేనైతే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.